ఓం శ్రీ గురుభ్యో నమః. మీన రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే, మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని యొక్క సంచారం, అలానే 2వ స్థానంలో గురు రాహులు, 6వ స్థానంలో శుక్రుడు, అలానే 7వ స్థానంలో రవిబుధులు, తర్వాత అక్టోబర్ మధ్యలో ఈ అష్టమ స్థానంలో రవిబుధుల యొక్క సంచారం, అష్టమంలో కుజకేతువులు, అలానే 12వ స్థానంలో శని యొక్క సంచారం. మీనరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ద్వితీయంలో గురువు వల్ల ధనలాభం వస్తుంది, పేరు ప్రఖ్యాతలు పొందుతారు, స్టార్డమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 12వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే హెల్త్ పరంగా ఉండే ఇష్యూసు, మానసికంగా ఉండే ఆందోళన, కొంత వృత్తిరీత్యా అంటే ఎంప్లాయ్ వృత్తిరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ ప్రైవేట్ ఎంప్లాయీలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ ఒక టెన్షన్గా ఫీల్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆందోళనకరమైన వాతావరణం ఎలా ఏర్పడటానికి కారణం ఏంటంటే, 12th హౌస్లో శని ఉండటం వల్ల కూడా కొన్ని విషయాలు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అనుకున్న పని దానికంటే కొద్దిగా డిఫరెంట్లో తేడా వస్తుంటుంది. అంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతారు, కానీ కొద్దిగా ఏదో తేడా రావటం వల్ల కొన్ని మార్పులు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంత 2వ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కొన్ని జాగ్రత్త ఉండాలి. ఏదైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో కూడా చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా కొద్దిగా సఖ్యతతోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాండింగ్తో వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అలానే మీనరాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అంటే మిశ్రమైన ఫలితాలు, పెళ్లి సంబంధాలు కానీ వివాహ విందులు వినోదాల్లో పాల్గొనాలని ఆశించినా కూడా ఆ సమయానికి పాల్గొనలేక ఎక్కడో ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు పడే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అనవసరం రిస్క్ ఫ్యాక్ట్ చెందుకోకుండా డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. అంటే శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి డబ్బుల విషయంలో మటు కొద్దిగా క్లారిటీగా ఉండాలి, ఓపెన్ మైండ్గా ఉండాలి, ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. అలానే సప్తమ స్థానం రవిబుధులు, అంటే వ్యాపారంలో అధిక పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారంలో ఎంతవరకు మితంగా పెట్టుబడి పెట్టి వెళ్ళాలి. 8వ స్థానంలోకి రవిబుధుల యొక్క సంచారం వల్ల అప్పుడు కొద్దిగా పెట్టుబడి పెంచుకోవడం చాలా మంచిది. అంటే చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఉద్యోగస్తులకు కానీ కొద్దిగా డబ్బు పరంగా మటుకు చాలా టైట్గా ఉండే అవకాశం ఉంటుంది. టైట్గా ఉండటం, దానికి దాన్ని ఖర్చు పెట్టడం, అయితే ఖర్చులు అయితే తగ్గించుకుంటారు, ప్లస్ పెట్టాల్సిన చోట పెడతారు, అందులో ఏం డౌట్ లేదు, నో డౌట్ ఇట్. కానీ బట్ అనవసరంగా ఎవరికో ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కేర్గా ఉండాలి. ఇస్తే ఏంటంటే గోడకేసిన సున్నాల లాంటి డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి రారు. కాబట్టి మీనరాశి వాళ్ళు డబ్బు పరంగా, ట్రాన్సాక్షన్స్ పరంగా కొద్దిగా జాగ్రత్త ఉండి ముందుకెళ్తే చాలా మంచిది. మరి 8వ స్థానంలో కుజకేతువులు, కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అలానే కోర్టు సమస్యలు కొంత వేధించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఏది తేలకుండా, వేదన అంటే వేదన గురయ్యేటట్టు కాదు, బట్ ఏంటంటే అవి ఎటు తేలకుండా మధ్యస్థంలో ఉండటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చే పనులు వెనక్కి వెళ్ళటం, అది మనకు కనపడుతుంది కానీ అది మనకి చేతికి రాదు, అలాంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దానితోపాటు 12వ స్థానం శని, ఎల్నాటి శని ప్రారంభమైంది వాళ్ళకి, అంటే 2023 జనవరి 17వ తారీఖు నుంచి కూడా మీనరాశి వాళ్ళకి ఎల్నాటి శని యొక్క ప్రారంభం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, నీళ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ, బంధువుల విషయంలో కానీ, లవ్ స్నేహితుల విషయంలో కానీ, ఒక ఆఫీసులో కానీ లౌకిక తత్వంతో వెళ్ళటం చాలా మంచిది. అంటే ప్రతి పని కూడా ఒక త్రాసులో వేసినట్టుగా ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అడుగు వేయకుండా ముందుకు వెళితే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి దానిలో కూడా మనం అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అనాలిసిస్ లేదనుకోండి మన పర్ఫెక్ట్నెస్ రానట్టు అర్థం. ఎందువల్ల ప్రతిదాని కూడా ఒక బడ్జెట్ కానీ, ఒక ఇంటిలో కానీ, వస్తువులు కానీ, ఆరోగ్యపరంగా మందులు కానీ ఒక బడ్జెట్ కేటాయించుకొని ముందుకు వెళ్తేనే లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. లేకపోతే విచ్చలవిడిగా అనవసరంగా ఖర్చు పెడితే కూడా నష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఎవరికి చేయకూడదు. అంటే మన గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకపోతే అప్పిచ్చిన వాడు తిరిగి ఇస్తాడా ఇవ్వలేదనే పాయింట్కి మనకు జాగ్రత్త ఉండాలని అర్థం. చిరు వ్యాపారులు, ప్రైవేట్ వ్యాపారులు, అలానే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు, మితంగా పెట్టుబడులు అనేవి పెట్టుకోండి. అలానే సినిమా యాక్టర్స్ కానీ రాజకీయ నాయకులకు చాలా బాగుంది, అలా రైతులకు కూడా చాలా బాగుంది. అయితే పిల్లల సమయానికి, పిల్లల విషయాలకు వచ్చారనుకోండి, పిల్లలకి విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళే అవకాశం, మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలానే మంచి ఉద్యోగం, గుడ్ జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన పని. స్త్రీలు వచ్చేటప్పుడు తన వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసుకోవాలి, వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోవాలి, ముందుకు వెళ్ళాలి, నేను కూడా ముందుకు వెళ్ళాలి అని కొంత ఇబ్బందులకు గురయ్యవుతారు. అంటే తోటి స్త్రీల ద్వారా ఇబ్బందులకు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్యోన్యత అనేది కొంత లోపిస్తూ ఉంటుంది అని అర్థం. అంటే అన్యోన్యత లోపం అంటే ఏంటంటే పక్కన ఉండే కొలీగ్స్ తోటి ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ స్త్రీలకి. స్త్రీల విషయానికి వచ్చే అనవసరంగా డిస్టర్బెన్స్ చెందటం, అనవసరంగా కొన్ని కొన్ని విషయాలకు అనవసరం ప్రయారిటీ ఇవ్వటం, ఆ ప్రయారిటీలో కూడా కొంత మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోసపోకుండా తగు జాగ్రత్తలో ఉండి ముందుకు వెళ్ళి దాన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్తే జీవితంలో సక్సెస్ అవుతారు. అంటే సాధారణంగా ఏమిటంటే గురువు 2, 5, 7, 9, 11 స్థానంలో మంచివాడు అంటాడు. అందువల్ల ఇక్కడ గురువు 2వ స్థానంలో మంచివాడే ప్రాబ్లం. కానీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం కొద్ది తగ్గుతుంది అని అర్థం. అంటే మంచి చేయకుండా 2 చెడు చేయకుండా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా ఆందోళన చెందకుండా, మానసికంగా ప్రెజర్ అనేది పడకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, బ్యాంకు లోన్ రావటం, ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంటే డబ్బు అనేది మార్పు జరుగుతుంటుంది. మార్పు అంటే ఏమిటి? వేరే వస్తువులను కొనుగోలు చేయటం, ఇళ్ళు, తర్వాత గృహ నిర్మాణం చేపట్టడం, అలానే ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్లు కానీ బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం డబ్బు మారిపోయి కరెన్సీ నోట్లోకి మారిపోతుంది. అంటే డబ్బు మారిపోయిన తర్వాత ఎసెట్స్ రూపంలో మారిపోతుంటుంది. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఎసెట్స్ రూపంలో మారిపోతుందో అప్పుడు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాబట్టి టోటల్గా వాళ్ళకి బాగున్నట్టే చెప్పుకోవచ్చు. అయితే ఎల్నాటి శని యొక్క ప్రభావం వల్ల కొంత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేయాల్సింది, నేను ఇందా చెప్పినట్టుగా ఏదైతే నువ్వుల నూనెతోటి అభిషేకం చేయాలి శివలింగానికి. అంటే నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం వల్ల శని దోషం పోతుంది. నల్లని ద్రాక్షారసంతో కూడా శనికి అభిషేకం చేయటం, ఇంటిలో వీలైతే ఇంటిలో కానీ దేవాలయంకి వెళ్ళి ఓం శనీశ్వరాయ నమః అనే జపం చేయటం, నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా రోజు కూడా దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి జపం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. శని యొక్క పీడ అనేది తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతో